అధిష్టితమైన రాజకీయ పార్టీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేయబోతా ఉంది. వారితోటి మనం వ్యతిరేకంగా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ముస్లిం శ్రోతలు అందరూ కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారని మీరందరూ ఒకళ్ళకి 10 మందికి చెప్పాలి. మేము ఎటువంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నాం అనేది. రెండోది, మీ హక్కులకు కానీ స్వేచ్ఛకు కానీ ఎప్పుడైనా భంగం కలిగితే మాత్రం మేమిద్దరం మమ్మల్ని దాటుకొని అది వెళ్ళాలి. తప్పనిసరిగా మేము వాటి గురించి ఫైట్ చేస్తాం. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆఖరిగా ఈ ప్రాంతం, నేను ఏమి ఆశించి ఈ ప్రాంతానికి రాలేదు. ఏదో ఒకటి సేవ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను వచ్చాను. మీరందరూ తెలుసుకోండి నేనేంటో, నా ప్రత్యర్థి ఎవరో తెలుసుకొని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ, ఒక్క ఆఖరి విషయం, జగన్మోహన్ రెడ్డి గారిని సరే పాతదేది అయిపోయింది, ముందు ఒకవేళ ఆయన వెళ్తా ఉంటే మీరు ఒక్కటే అడగండి ముస్లిం సోదరులు, ముందు మీరు ఏ పార్టీకి ముందు ముందు ఎవరికి ఇస్తారు అది కూడా క్లారిటీ ఇవ్వమనండి. ఆయన్ని బీజేపీ కాదు కదా, పోనీ ఎవరికి ఇస్తారు మద్దతు అనేది కూడా ఆయన చెప్పాలి. చెప్పకుండా కామ్గా ఉంటే అది కుదిరే పని పరిస్థితి కాదు. కాబట్టి అర్థం చేసుకొని ఓట్లు వేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇంకొక విషయం మర్చిపోతున్నారు, రాజధాని ప్రాంతంలో 2013లో ఈ ప్రాంతంలో భూమి రేట్లు ఎంత ఉన్నాయో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 10-15 లక్షల రూపాయలు. తెలుగుదేశం పార్టీ వెళ్ళేటప్పుడు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు వచ్చినాయి. మళ్ళీ అవి అడిగేవాళ్ళు లేడు, అవి ఎంత పడిపోయినాయో మీకు తెలుసు. పొరపాటున జరగరాంది జరిగితే ఈసారి మళ్ళీ 15 లక్షలకు వెళ్ళిపోతుంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం ఎవరి వల్ల కాదు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా, ఒక శ్రావణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారనుకోండి, ఒక చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారనుకోండి, చేసి ఒకళ్ళకి 10 మంది చేత ఓట్లు వేయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.